ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తీహార్ జైలు అధికారులు కవితను శుక్రవారం ఎయిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు తరలించారు. కవిత తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు అనుమతి ఇవ్వాలంటూ కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు ఇప్పటికే న్యాయస్థానాన్ని కోరారు. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షల అబ్లిగేషన్ను నిరాకరించిన న్యాయస్థానం ఎయిమ్స్లో వైద్య పరీక్షలకు మాత్రం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో భర్త అనిల్ సమక్షంలో కవితకు ఎయిమ్స్ వైద్య బృందం పలు వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ వైద్య పరీక్షల సమయంలో కవిత 10 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తుంది. కవిత బాగా నీరసంగా ఉండడం, జ్వరంతో బాధపడడం, అధికంగా బరువు తగ్గడంపై భర్త అనిల్ ఎమోషనల్ అయ్యాడని సమాచారం. కవితకు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా టెస్టులు చేశారు. 4 నెలల వ్యవధిలో 10 కిలోల బరువు తగ్గిన విషయాన్ని తెలిసి ఆమె అనారోగ్యం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో దోమలు అధికంగా ఉండడం వల్ల కొందరు డెంగ్యూ జ్వర బాధితులు కూడా ఉన్నారని కవిత తరపు న్యాయవాదులు చెబుతున్నారు. ఇక అనారోగ్యానికి గురైన కవితను 2 పర్యాయాలు దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి, 1 సారి ఎయిమ్స్ కు తరలించి తీహార్ జైలు అధికారులు పరీక్షలు చేయించారు. తీహార్ జైల్లో ఉన్న కవితను సోమవారం కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కలవనున్నారు.